పూర్వం రావణాసురుడి తల్లి కైకసి మహాశివుని యొక్క కైలాసాన్ని కావాలనుకుని శివలింగాన్ని పూజించేది బలగర్వితుడైనటువంటి రావణుడు కైలాసగిరికి వెళ్ళి తన శక్తిని ప్రయోగించి కైలాస పర్వతాన్ని ఎత్తాడు అప్పుడు పార్వతీదేవి రావణుణ్ణి వారించమని శివుణ్ణి ప్రార్థించింది శివుడు తన బొటనవేలుతో కైలాస పర్వతాన్ని తొక్కగా శివుని శక్తికి రావణుడు కింద పడిపోయాడు వెంటనే రావణుడు అత్యంత భక్తితో శివతాండవ స్తోత్రం రాగయుక్తంగా పాడి శివుణ్ణి మెప్పించాడు ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవ నృత్యం చేస్తాడని నృత్య రత్నాలలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుణ్ణి పూజిస్తారు ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించడంతో సమానంగా శాస్త్రం చెబుతోంది శివతాండవ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అన్ని కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి